సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ నీతి రాజమౌళి గుప్తా వివిధ శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపాలిటీలోని పాలక వర్గ సభ్యులు, ఆశా వర్కర్లు, శానిటేషన్ అధికారులు, హెల్త్ డిపార్ట్మెంట్ వారితో కలిసి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోవిడ్-19 నివారణ చర్యలు మరియు కోవిడ్-19 ఇంటింటి సర్వే లో పాల్గొంటున్న ఆశా వర్కర్లకు, ఆర్పీలకు పలు సూచనలు సలహాలు అందించారు. అలాగే ఆశా వర్కర్స్, హెల్త్ వర్కర్స్, మున్సిపల్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ప్రజలకు కోవిడ్-19 పై పూర్తి అవగాహన కల్పించి వారిని కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ సందర్భంగా గత సంవత్సరం నుంచి కూడా నిరంతరంగా కోవిడ్-19 మహమ్మారి విషయంలో ఫ్రంట్ వారియర్స్ గా ఉండి తమ వంతు బాధ్యత నిర్వహిస్తున్న మున్సిపల్ సిబ్బందికి, ఆశా వర్కర్స్ కి, హెల్త్ డిపార్ట్మెంట్ వారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ప్రింట్ అయిన ఎలక్ట్రానిక్ మీడియాకు అయిన పాలక వర్గాన్ని తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వాళ్ళు మనకు ఓటేసి గెలిపించినప్పుడు మన కనీస బాధ్యతగా మనం తీసుకొని మనం కూడా స్వీయ రక్షణ పాటించాలి. ఎందుకంటే పాండమిక్ సిచ్యువేషన్లో మనం కూడా ఇటు శానిటైజర్ కానీ, మాస్కులు కానీ, గ్లౌజులు కానీ ఎక్కడ కానీ మనం కూడా మనది మనం కాపాడుకుంటూ ప్రజలకు కూడా అవేర్నెస్ చేస్తూ ఈ కోవిడ్కు భయపడకూడదు. వాళ్ళు వచ్చినా కానీ హోమ్ ఐసోలేషన్ పెట్టినప్పుడు వారు తీసుకున్నటువంటి జాగ్రత్తలు కూడా పాటించమని చెప్పాలి. నేను ఈరోజు కొన్ని పాంప్లెట్స్ కూడా గతంలో నేను తయారు చేసినప్పుడు అవి మీకు ఈరోజు పంపడం జరిగింది. అందులో అన్ని విషయాలు కూడా మనం వివరించడం జరిగింది. కాబట్టి దయచేసి ఆ పాంప్లెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయవలసిందిగా కోరుతూ, మనం అందరం కలిసి ఈ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఈ పాండమిక్ సిచ్యువేషన్ తరిమి కొట్టాలి. అలాగే ప్రజలకు మంచి ప్రజాసేవ చేయాలనేది కోరుతూ